26 లెటర్స్, 12 టెన్సెస్తో ఉన్నటువంటి ఒక లాంగ్వేజ్, ప్రపంచ పెద్దన్న యుఎస్ యొక్క మదర్ టంగ్, ఇంగ్లీష్కి ఎందుకు అంత క్రేజ్, ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్గా ఎలా మారింది, ఇంగ్లీష్ ప్రపంచం మొత్తం ఎలా విస్తరించింది, అసలు ఇండియాకి ఇంగ్లీష్ ఎలా వచ్చింది, ఇంగ్లీష్కి ఇంత క్రేజ్ ఉన్నా కానీ కొన్ని కంట్రీస్ ఇంగ్లీష్ మాట్లాడటం ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్. ప్రపంచం మొత్తం మీద 350 మిలియన్ పీపుల్ ఇంగ్లీష్ని ఫస్ట్ లాంగ్వేజ్గాను, 430 మిలియన్ పీపుల్ ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గాను మాట్లాడుతున్నారు. 67 కంట్రీస్ ఇండిపెండెంట్గా, 27 కంట్రీస్ అటానమస్గా ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా మాట్లాడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద 1.8 బిలియన్ పీపుల్ అప్రాక్సిమేట్గా ఇంగ్లీష్ను మాట్లాడుతున్నారు. దీంతోపాటుగా కొన్ని ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా మాట్లాడుతున్నారు. ఇందులో యునైటెడ్ నేషన్స్, నాటో, యూరోపియన్ యూనియన్ కూడా ఉన్నాయి. మనలో కూడా చాలామంది ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, ఇది వెస్ట్ జర్మనిక్ లాంగ్వేజ్ గ్రూప్లో ఒకటి. ఇంగ్లీష్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఎంతలా అంటే కంప్యూటర్ కోడింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా ఇంగ్లీష్ యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్గా ఎలా మారింది? ఫస్ట్ రీజన్, బ్రిటిష్ పరిపాలన. ప్రపంచంలో ఇంగ్లీష్ ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు. అది ఎప్పుడు వరకు అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తం వలస వెళ్ళక ముందు వరకు. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తం వలస వెళ్ళక ముందు అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్వరికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ చేయడానికి ఫస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికాలో వాళ్ళ యొక్క కాలనీస్ ని ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ గురించి మన అందరికి తెలియదు కాదు, తెలిసిందే. బిజినెస్ కోసం వారు వలస వెళ్ళి ఆక్రమించి ఆ ప్లేస్ ని పరిపాలించేవాళ్ళు. ఇలా వారు ఆ ప్లేస్ ని పరిపాలిస్తూ బిజినెస్ చేస్తూ వారి యొక్క సామ్రాజ్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరించేలా చేశారు. ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఫస్ట్ ఆఫ్ ఛాన్స్ గ్లోబల్ లాంగ్వేజ్, బట్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ని వెనకనెట్టి ప్రెజెంట్ గ్లోబల్ లాంగ్వేజ్గా మారింది. సెకండ్, టెక్నాలజీ. యుఎస్ఏ ప్రపంచ బిజినెస్లో సూపర్ పవర్గా మారింది. మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఇంటర్నెట్ను కూడా యుఎస్ఏనే కనిపెట్టింది. కంప్యూటర్స్ అండ్ ఇతర టెక్నాలజీ ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్లో లాటిన్ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి కంప్యూటర్ కీబోర్డ్ని తయారు చేసేవాళ్ళు, అన్ని యూజ్ చేసేవాళ్ళం కూడా. ప్రెజెంట్ ఉన్నటువంటి స్మార్ట్ టెక్నాలజీలో ఇంగ్లీష్ని యూజ్ చేస్తున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి, పైథాన్, జావా, C++ అన్ని ఇంగ్లీష్లోనే రూపొందించబడ్డాయి. ప్రపంచం మొత్తం వీటిని యూజ్ చేస్తుంది. ప్రపంచంలో జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ రీసెర్చెస్ అన్ని ఇంగ్లీష్లోనే రాయబడ్డాయి. చాలా సీరియస్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఇప్పుడు మన లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బిగ్ రోల్ని ప్లే చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్తో ముడిపడి ఉంది. సో ఇంగ్లీష్ ప్రపంచం మొత్తం విస్తరించబడి ఉంది. థర్డ్, వరల్డ్ వార్ 1 అండ్ 2 తర్వాత అమెరికా బిజినెస్లో బలపడతా స్టార్ట్ అయింది. అమెరికా ప్రపంచం మొత్తం వాడి యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఇంకా బిజినెస్ అంటే ఇంగ్లీష్, ఇలా మారడానికి కారణమైంది యుఎస్ యొక్క బిజినెస్. అట్ ది సేమ్ టైమ్ యుఎస్ఏ కల్చర్ కూడా చాలా త్వరగా విస్తరించింది. దానికి కారణం యుఎస్ఏ యొక్క మ్యూజిక్ అండ్ ఫిలిమ్స్. అప్పటి వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కేవలం బిజినెస్గా మాత్రమే తెలుసు. హాలీవుడ్ వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా కూడా ప్రపంచానికి పరిచయం అయింది. ఫోర్త్, ద స్నోబాల్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం యూస్ చేస్తున్నటువంటి ఇంటర్నెట్, రేడియోస్ అండ్ ఎడ్యుకేషన్, బిజినెస్లో ఇంగ్లీష్ వరల్డ్ వైడ్ ఒక లెవెల్లో ఉంది. ప్రెజెంట్ వరల్డ్ మార్కెట్లో జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కొన్ని కంట్రీస్లో వారి యొక్క మదర్ టంగ్ని మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇంగ్లీష్ని ఇంకే లాంగ్వేజ్ కూడా గ్లోబల్ లాంగ్వేజ్ ప్లేస్ నుంచి తీయలేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. అసలు ఇంగ్లీష్ మన ఇండియాలోకి ఎలా వచ్చిందో తెలుసుకునే కంటే ముందర ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యాట్ సిటీ ఫ్యామిలీలో జాయిన్ కండి. 18th సెంచరీ నుంచి 1947 వరకు, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. వారు ఇంగ్లీష్ను మాట్లాడతారు. వారు వారి యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్నే ఇండియాలో ఎక్కువగా బిజినెస్ కోసం యూజ్ చేసేవారు. స్టార్టింగ్లో ఇంగ్లీష్ మాట్లాడటం ఇండియాలో చాలా నెమ్మదిగా, అంటే చాలా తక్కువగానే ఉండేది. కేవలం ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ బిజినెస్ మెన్స్ మాత్రమే ఇంగ్లీష్ని మాట్లాడేవారు. ఇండియాలో ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఇంగ్లీష్ చాలా వేగంగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇండియాలో ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్.